దీని ద్వారా మరి ఈరోజు మనం తెలియజేసేది ఏంటంటే మన ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులు ఈ పుస్తకాల ద్వారా లబ్ధి పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే తెలుగు అకాడమీకి ఒక బ్రాండ్ ఉంది పోటీ పరీక్షలు కానివ్వండి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్టేట్ లెవెల్ సర్వీస్ కమిషన్స్లో కానివ్వండి ఇంకా యూపీఎస్సీలో కూడా మరి పోటీ పరీక్షల్లో మరి రాసే విద్యార్థులు తెలుగు విద్యార్థులు తెలుగు అకాడమీ బుక్స్ మీద ఆధారపడతా ఉన్న పరిస్థితిని మనం చూసాం గత కొద్ది సంవత్సరాలుగా ఆ యొక్క రెప్యుటేషన్ను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఈసారి కూడా ఆ నాణ్యత ప్రమాణాలని చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఈ యొక్క పుస్తకాలను ముద్రించడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఈ డిఎస్సి టెట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కూడా ముద్రించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేయడానికి సంతోషిస్తూ త్వరలోనే ఈ యొక్క పుస్తకాలు కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే వీటితో పాటు కొన్ని మోనోగ్రాఫ్లు పదకోశాలు కానివ్వండి డిగ్రీ పాఠ్య పుస్తకాలు కానివ్వండి అనువాదాలకు సంబంధించినటువంటి పుస్తకాలు కానివ్వండి ప్రాచీన ఆధునిక సాహిత్య పుస్తకాలు మొదలైనవి కూడా ప్రచురించడానికి మరి చొరవ తీసుకోవాలని చెప్పి తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ గారికి మరి తెలియజేయడం జరిగింది తెలుగు అకాడమీకి సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల నిధులు ఉద్యోగుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఈ మధ్యనే మనకు ఒక సానుకూలమైన తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఇది దీని బేసిస్ మీద ఈ తీర్పు ద్వారా త్వరలోనే మనకు రావాల్సినటువంటి ఈ యొక్క తెలుగు అకాడమీ ద్వారా నిధులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి మరి రావడం జరుగుతుంది మరి దీన్ని ఈ యొక్క తెలుగు మరియు సాంస్కృత అకాడమీ గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఉద్దేశాన్ని పూర్తిగా పరిపూర్ణంగా నెరవేర్చే దిశలో మరి ఈరోజు తొలి అడుగు పడిందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలుగు అకాడమీ మీ అందరికీ తెలుసు తిరుపతిలో ఏర్పాటు తిరుపతి కేంద్రంగా ఇది పనిచేస్తుంది కాబట్టి మొత్తంగా తెలుగు అకాడమీ శరవేగంతో తన పనులు నిర్వహిస్తూ విజయ పదంలోకి దూసుకుపోతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి దీనికి సంబంధించినటువంటి మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇతర మరి విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వారికి సంబంధించినటువంటి జీతపత్యాలు కానివ్వండి ఆ పోస్ట్ శాంక్షన్స్ కానివ్వండి మొత్తంగా అన్నీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ పనిచేయడం ప్రారంభిస్తా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. Please subscribe to Andhrodayam TV.